వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ప్రభుత్వం ఏర్పాటు నుంచి చూస్తే తను ప్రజలకు ఏమి హామీలు ఇచ్చి వచ్చారో, ప్రజలకి ఏవైతే కలబొల్లి మాటలు చెప్పారో, మేనిఫెస్టోలో ఇవన్నీ పెట్టి ఎంత మోసం చేస్తున్నారో అనేది ప్రతిరోజు స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యే విధంగా అసెంబ్లీ వేదికగా అందరం చూస్తున్నాం. ఆయన చెప్పేదానికి చేసేదానికి చాలా తేడా కనిపిస్తుంది. ప్రజలకు చెప్పింది ఒకటి, ఆయన చేస్తున్నది ఇంకోటి. వీటిని కప్పిపుచ్చుకోవడం కోసం, ప్రజల్ని మభ్యపెట్టడం కోసం గత ప్రభుత్వంలో జరగనటువంటి విషయాలు, గత ప్రభుత్వంలో పరిపాలనలో సజావుగా చక్కగా నడిచినటువంటి డిపార్ట్మెంట్స్ని కూడా ఒక ముఖ్యమంత్రిగా నేను బురద జల్లేస్తున్నాను, మీ షర్టు మీరు కడుక్కోండి, బట్టకాల్చి ముఖం మీద పడేస్తున్నాం, మీరు తుడుచుకోండి అనే పద్ధతిలో ప్రభుత్వ పరిపాలన సాగుతుందే తప్ప, ఏదైతే ఎన్నికల ముందు చెప్పారో అది ఎక్కడా కానరావటం లేదు. దాన్ని ఈరోజు ప్రశ్నిస్తే ప్రజల తరఫున అపోజిషన్ పార్టీలో ఉండేటటువంటి మా డిప్యూటీ లీడర్స్ ప్రశ్న రూపకంగా ప్రశ్నించారు, అయ్యా మీరు మేనిఫెస్టోలో పెట్టి ఎన్నికలకు ముందు పాదయాత్ర చేసినప్పుడు కానీ ఎన్నికల సమయంలో కానీ 45 ఏళ్ళు దాటినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలందరికి కూడా మీరు 18 ఏళ్ళ నుంచి పనులు చేయటం వలన అలసిపోయి ఉంటారు, అలాంటి వాళ్ళందరికీ 45 ఏళ్ళు వచ్చేటప్పటికీ 17, 18, 28 ఏళ్ళు మీరు అలసిపోయి ఉంటారు, కాబట్టి మీకు పెన్షన్ ఇస్తాను 45 సంవత్సరాలకే అని చెప్పినటువంటి క్లిప్పింగ్స్ ఉన్నాయి, మీకు చూపిస్తాం ఇప్పుడే. దాన్ని ప్రశ్న రూపకంగా మీరు వచ్చి మిగతా సోషియో ఎకనామిక్ ప్రోగ్రామ్స్ అన్నీ మాట్లాడుతున్నారు, దీని గురించి మాట్లాడడం లేదు అని చెప్పి మా రామానాయుడు గారు డిప్యూటీ లీడర్ అసెంబ్లీలో ప్రజల తరఫున ప్రశ్న వేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఈరోజు ఆ ప్రశ్న రావడం జరిగింది, దాని మీద ప్రశ్నించారు, అయ్యా మీరు పాదయాత్రలో వెళ్ళేటప్పుడు ఈ మహిళలందరికీ 45 ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని పదే పదే చెప్పారు, మరి వాళ్ళ సంగతి ఏంటి అని చెప్తే 3 డిప్యూటీ లీడర్లని సస్పెండ్ చేశారు. ఇది జగన్ మార్కు రాజకీయం పరిపాలన అనేటటువంటిది మనకు స్పష్టంగా కనిపిస్తుండేటటువంటి విషయం. మనిషిలో అసహనం పెరుగుతుంది, ప్రజల తరఫున ముఖ్యమంత్రి ఎన్నికవడమే కాదు, ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పడమే కాదు, ఆ కుర్చీలోకి వచ్చే కొన్ని బాధ్యతలు ఉంటాయి, ప్రజల తరఫున వ్యవహరించేటటువంటి తీరులో కూడా కొన్ని పద్ధతులు మార్చుకోవాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నటువంటి వ్యక్తి స్పీకర్ నడుపుతారు సభను నడపడానికి, మీరు ఏదైనా బీఏసీలో ఉంటే సలహా చెప్పండి, కానీ సభను నడపడం కూడా స్పీకర్ కాకుండా
ముఖ్యమంత్రి కన్సర్న్లోనే జరిగితే ఇలాంటి వ్యవహారాలు వస్తుంటాయి. శ్రీశ్రీ గారు అంటారు, మీరు మీ ఇంట్లో ఉన్నప్పుడు మీ వ్యవహారాలన్నీ మీ సొంతం, అది ప్రైవేట్ వ్యవహారంగానే ప్రజలు చూస్తారు అని. మీరు పబ్లిక్లోకి వచ్చి పబ్లిక్ గురించి మాట్లాడి పబ్లిక్ తరఫున అధికారాన్ని కోరుకుంటే పబ్లిక్, మీరు పబ్లిక్ మనిషి అవుతారు, పబ్లిక్ మిమ్మల్ని ప్రశ్నిస్తారు అని. ముఖ్యమంత్రి, గవర్నమెంట్ అపోజిషన్ ప్రశ్నిస్తుంది ఎవరి తరఫున? ప్రజల తరఫున. దానికి మీరు సస్పెండ్ చేస్తారా? పోడియం దగ్గరికి వచ్చారా వాళ్ళు? లేదు. ఏమైనా మైక్ విరగ్గొట్టారా? లేదు. ఏమైనా మీ నాన్నగారు ఉన్నప్పుడు అపోజిషన్ పార్టీలో మరి ఆ సీట్లు ఎక్కిపోయి నిలిచి ఉండేవారు, అలాంటి పని ఏమైనా జరిగిందా? అది కూడా లేదు. 85-90 వరకు కూడా, 89 వరకు వాళ్ళ నాన్నగారి హయాంలో అసెంబ్లీలో అప్పుడు మేము మంత్రులం. వాళ్ళంతా కూడా అప్పుడు అసెంబ్లీలో బెంచ్ స్కూల్లో అయితే బెంచి ఉంటుంది, అసెంబ్లీ అయితే సీట్ ఉంటుంది, కుర్చీ ఎక్కిపోయి నిలబడేవారు ఇల్లు. అలాంటిదేమి ఈరోజు జరగలేదే. పూర్తిగా ముగ్గురు డిప్యూటీ లీడర్లని ప్రజల తరఫున ప్రశ్న వేసి మీరు ఏదైతే పాదయాత్రలో, ఇది మీ సాక్షి పేపర్, పాదయాత్రలో తాటికాయన తేట అక్షరాలతో మేము 45 ఏళ్ళకే ఈ వర్గాల వారికి పెన్షన్ ఇస్తున్నాము అని చెప్పి మీరు రాసి ఏదైతే మోసం చేశారో ఆ మోసాన్ని మా డిప్యూటీ లీడర్స్ ఈవేళ అసెంబ్లీలో ప్రశ్న రూపంగా లేవనెత్తడం, ప్రజల తరఫున అడగటం మీరు సహించలేకపోతున్నారు అంటే మీరు గతంలో చేసినటువంటివి, మీ నాన్నగారు నీడలో చేసినటువంటి కార్యక్రమాలు, ఏవైతే అవినీతి కార్యక్రమాలు ఉన్నాయో ఆ అవినీతి కార్యక్రమాల్ని కప్పిపెట్టుకోవడానికే పార్టీని నడిపి మరి ఈ రోజున అధికారంలోకి కూడా వచ్చిన తర్వాత ప్రజల్ని మోసం చేయడానికే చూస్తున్నారు తప్ప మీ మీద ఉండేటటువంటి అవినీతి మరకల్ని మిగతా వాళ్ళకి అంటించడానికి, మా మీద ఎట్లాగూ బురద ఉంది కాబట్టి మీ మీద బురద జల్లేస్తాము అనే పద్ధతిలో బురద జల్లే కార్యక్రమాలు, మీరేవైతే హామీలు ఇచ్చారో ఆ హామీల్ని మరి నెరవేర్చకుండా వాటి గురించి ప్రశ్నిస్తే అసెంబ్లీ నుంచే సస్పెండ్ చేస్తాము అని చెప్పి ఈ బుచ్చే చౌదరి గారిని, అచ్చెన్నాయుడు గారిని, రామానాయుడు గారిని సస్పెండ్ చేయడం అనేది అప్రజాస్వామికం, ప్రజా వ్యతిరేక కార్యక్రమం, ప్రజల కోసం గుంతెత్తే వాటిని తొక్కిపెట్టే కార్యక్రమం, అణిచివేసే కార్యక్రమాన్ని ఖండిస్తూ మరి ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు. మీకు సరైన టైంలో సరైన బుద్ధి ప్రజల నుంచే వస్తుంది. అందువల్ల ఇలాంటి కార్యక్రమాలను ఎప్పటికైనా మానుకొని సజావుగా సభను నడుపుకుంటూ మరి పరిపాలన సాగించండి అని చెప్పి మిమ్మల్ని మేము కోరుతున్నాం. అదేవిధంగా ఏదైతే ముగ్గురు సభ్యులు డిప్యూటీ లీడర్స్ని అప్రజాస్వామికంగా మీరు వాళ్ళని సస్పెండ్ చేశారో మరి స్పీకర్ ఇమీడియట్గా వాళ్ళని సభలోకి తీసుకోవాలి, సస్పెన్షన్ ఎత్తివేయాలి అని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ, ఇలాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు నీ ప్రభుత్వం ప్రజల్లో ఎక్కువ టైం మనజాలలేదు, మరి ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది అని చెప్పి కూడా నిన్ను హెచ్చరిస్తూ ఇలాంటి కార్యక్రమాలని డెమోక్రటిక్ సిస్టానికి వ్యతిరేకంగా చేసే కార్యక్రమాలను మానుకోవాలి అని చెప్పి. హలో, దిస్ ఇస్ యువర్ నందు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్ మీడియా.